Hey guys, very welcome to my YouTube channel. Nenu my friend, family member Chandu. Guys, ee video lo manamu andaru entagano ishtapade topic gurinchi aithe discussion chesamu. So pi network chaala mandi mining aithe start chesesaru. So kontha mandi nammakam leka pi network mining kuda stop chesesaru. So ilanti tarunamlo పై కేవైసీ ప్రివ్యూ అయితే రావడం జరిగింది. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసాము, అంటే ఒక వన్ వీక్ బ్యాక్ అనమాట, పై కేవైసీ నెక్స్ట్ వీక్ డెమో వీడియో రాబోతుంది అనేసి. సో మనం చెప్పిన విధంగానే ఇక్కడ డెమో వీడియో అయితేనే రావడం జరిగిందనమాట. ఈ డెమో వీడియో ప్రతి ఒక్కరూ మిస్ చేయకోకుండా చూసేసేయండి. సో అప్పుడే మీరు కేవైసీ మీ సొంతంగా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చేసుకోగలుగుతారు. సో గైస్, ఈ వీడియో ఎవరైనా మీలో మొదటిసారి చూస్తున్నట్టయితేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో గైస్, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అయితే ఒక్క నిమిషం చదివేద్దాము. సో ఆఫ్టర్ దట్ మనము డిస్కషన్ వీడియో అయితేనా చూసేద్దాము. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే పై కేవైసీ అప్డేట్ అనేసి, పై కేవైసీ అంటే అయినా నో యువర్ కస్టమర్, అంటే అయినా వాళ్ళ కస్టమర్స్ ఎవరో తెలుసుకోవడానికి డిజైన్ చేసినదే కేవైసీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మోస్ట్ అదర్ ప్రాసెస్ అవుట్ సోర్సెస్ కేవైసీ అఫ్ టు థర్డ్ పార్టీ కేవైసీ ప్రొవైడర్ because the process of lots of people from almost all countries is an external difficult problem. However, okay, వీళ్ళు ఏం చెప్తున్నారంటే కదా, చాలామంది కేవైసీ చేయాలండి థర్డ్ పార్టీస్ లైక్ యోటీ తెలుసు కదా మీకు. సో అలాంటి పార్టీస్ని అయితే పట్టుకుంటారు. సో అది ఖర్చుతో కూడుకున్న పని. కాకపోతే మేమేం చేసామంటే కదా, మన దగ్గర ఎక్కువ మంది పైనియర్స్ ఉన్నారు కాబట్టి మేమే సొంతంగా డిజైన్ చేశాము. సో డిజైన్ చేయడం ఆషామాషి కాదు. ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క ఇండివిజువల్ లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే ఒక్కొక్క ఇండివిజువల్ నేషనల్ ఐడి ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకుంటే 4-5 నేషనల్ ఐడీస్ ఉన్నాయి, లైక్ పాన్ కార్డు, ఓటర్ కార్డు అనమాట. సో అలాగే ఆధార్ కార్డు, ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ నేషనల్ కార్డ్స్ అవుతాయి. సో ఒక్క మన ఇండియాలోనే అన్నీ ఉన్నాయంటే ఇంటర్నేషనల్ ఐడీస్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్క కేవైసీ అప్లై చేసే వాళ్ళకు ఆటంకం కలగకుండా వాళ్ళ ఐడీస్ అనేది క్యాప్చర్ చేసుకొని వాటిని ఐడీస్గా గుర్తించగలగాలి. సో అలాంటిది అయితే వీళ్ళు డిజైన్ అయితే చేసేసారు. దానికోసమే వీళ్ళకు ఇంత టైం అయితే పట్టిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క పై కేవైసీని చేసుకోవాలి అంటే కనుక మనకు ఒక పై కాయిన్ అనేది ఖర్చు అవుతుందన్నమాట. సో ఎందుకంటే అది హ్యూమన్ వ్యాలిడేటర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒక పై కాయిన్ అయితే ఖర్చు అవుతుందని చెప్పారు. అంతకుమించి ఏం కాదనమాట. ఒక పై కాయిన్ అంటే చాలా, ఇప్పుడు మైనింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అంటే ఈజీ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు అంటే గిన, సో డిస్క్రిప్షన్లో ఈ యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, అలాగే రెఫరల్ కోడ్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ ఇచ్చేసి మీరు మీ యాప్ని అయితే అయినా డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే ఎంజాయ్ చేసేసేయండి. సో ఆల్రెడీ ఎవరైనా సో మైనింగ్ 1-3 డేస్ అలా చేసేసి ఇదేదో నాకు అర్థం కాలేదని వదిలేసి ఉంటారో వాళ్ళు తప్పకుండా తిరిగి మైనింగ్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి గ్రీన్ బటన్ అయితే ప్రెస్ చేసేసేయండి. సో మీ దగ్గర ఒక్క 500 కాయిన్స్ ఉన్నా కూడా ఒక ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మీరు మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు. ఇదైతే రాసిస్తాను పక్కా. సో ఇక్కడ వచ్చేసి 230 కంట్రీస్ అయితే ఉన్నాయి. 230 కంట్రీస్కి సంబంధించి వీళ్ళు కోడ్స్ ఇవన్నీ అయితేనా వెరిఫై చేస్తారు. ఈ మ్యాటర్ అయితే పెద్దగా ఇంకా ఏం లేదు. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం డెమో వీడియో అయితే ఒకసారి చూసేద్దాము. టోటల్ మ్యూట్లో అయితే పెట్టేసి సో ఇక్కడైతే అయినా ఏం చెప్తున్నారంటే అయినా, సో ఇతను వచ్చేసి చెప్తున్నాడు అనమాట కేవైసీకి మీరు ఎలాంటి ప్రాసెస్ కావాలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేసేయండి. సో అలాగే లైవ్లో ఇతను చూపిస్తాడు అనమాట. సో కోర్ టీమ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ మనము మన కంట్రీని అయితే అయినా ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసేసి అగ్రీవ్ అనేసి అయితే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మన ఏజ్ని అలాగే మన లీగల్ ఐడీని అయితే అయినా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి క్లారిటీగా ఉండే ప్లేస్లో, లైటింగ్ బాగుండే ప్లేస్లో మీరు ఏదైనా క్యాప్చర్ చేయండి. సో మీ ఫేస్కి మీ ఐడి కార్డ్ అయినా లైటింగ్ అనేది బల్బులాగా ఇట్లా కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే అయినా అస్సలు ఉండనివ్వకండి. సో తర్వాత మీ నేమ్ ఎంటర్ చేసేసి ఫేస్ డిడక్షన్ లైవ్ అంటే ఇదే చూడండి, స్మైల్ ఇవ్వాలి, మౌత్ అనేది ఓపెన్ చేయాలన్నమాట, కళ్ళు ఇలా పెద్దగా చేయాలి అతను చేస్తున్న విధంగా. సో అప్పుడు సింపుల్ రెడీ అనమాట. సో 1-3 సెకండ్స్ లోపలే మిమ్మల్ని క్యాప్చర్ అయితే చేసేస్తుంది. చేసేసిన తర్వాత అది మీకు తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకున్న తర్వాత ఏమవుతుంది, సో గైస్ ఇది ఎత్తిన కంప్యూటర్ మన ఐడి వేసేసి నేను లాస్ట్ మన వీడియోస్లో అయితే డిస్కషన్ చేసేసాను అనమాట. సో మన ఐడిని ఇది ఎక్కడ కనుక మ్యాటర్ అనేది చూపించదు అనేసి. సో మన ఓల్డ్ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఈ టాపిక్ పైన డిస్కషన్స్ అయితే జరిగాయి అనమాట. సో
మన ఐడి కార్డు పైన ఫోటో కానీ డీటెయిల్స్ కానీ ఏమి మెన్షన్ కావు. సో హ్యూమన్ వెరిఫికేషన్ అంటే వీళ్ళైతేనా హ్యూమన్ వ్యాలిడేటర్స్ నుంచి అంటే ప్రతి ఒక్కరు మాన్యువల్గానే చెక్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు సిస్టంలో చూసుకుంటూ వేరే వ్యక్తులు అనేది ఫోటో అలాగే డీటెయిల్స్ నేమ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేసి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోటో మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మనం తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, కాకపోతే నేమ్ అయితే మ్యాచ్ అవ్వాలి. నేమ్ ఎవరైనా ఇప్పటి వరకు అస్సలు పెట్టలేదు అంటే నేమ్ ని చేంజ్ చేసుకోవాలంటే నేమ్ చేంజ్ చేసుకోండి. సో అలాగే కొత్తగా ఇదిగో ఇలా ఫోటో అనమాట, ఫోటోస్ రెండు ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది ఐడి కార్డులోది, అలాగే లైవ్ డిటెక్షన్ ఫోటో రెండు అనేది అబ్జర్వ్ అనేది చేసేస్తుంది అనమాట. నో డేటా షేర్ విత్ వ్యాలిడేటర్స్ అంటిల్ యూ గివ్ యువర్ ఎక్స్పెక్ట్ రివ్యూ అండ్ అప్రూవల్ అంట. అంటే మనం అప్రూవ్ ఇచ్చేంత వరకు ఏ హ్యూమన్ వ్యాలిడేటర్స్ కూడా మన డేటా అయితేనా వెళ్ళదు అనమాట. సో ఒకవేళ మీరు రీఅప్లోడ్ చేయాలనుకుంటే అక్కడ పెన్సిల్ మార్క్ గుర్తు చేసేసి రీఅప్లోడ్ అయితే చేసేయచ్చు అని సింపుల్ గా అయితే చెప్పేయడం జరిగింది. సో గైస్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను అయితే, కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఎవరైనా మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడే యాజ్ పర్ ఆధార్లో లాగా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు, సో అలాగే లాస్ట్ నేమ్ మీ నేము. సో అలా ఎలా ఉంటే అలా ఫోన్ నెంబర్ అయితేనా ఆధార్ కార్డుకి లింక్ అయినది. సో అలాగే మీరు ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది, ఓల్డ్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ వచ్చేసి మీ నేమ్ అప్డేట్ ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోండి. సో పాస్వర్డ్ గీస్వర్డ్స్ పాస్ ఫ్రేజ్ అలాగే పై వ్యాలెట్ ఇవన్నీ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ చేసి పెట్టుకోండి అనమాట. సో నేను కేవైసీ ఇంకా సూన్లోనే మనకు రాబోతుంది కాబట్టి నేను ఒక పని చేస్తాను. సో రేపు మనాడలాగా కేవైసీ సో పై కేవైసీ పార్ట్ 1 పార్ట్ 2 అనేసి నేను వీడియోస్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్లో మీరు నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి, ఫోన్ నెంబర్ వెరిఫై ఎలా చేసుకోవాలి, అలాగే ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫాస్ట్ ప్రైస్ ఎలా చేసుకోవాలని ఒకసారి రివిజన్ అయితే చేసేద్దాము. సో ఇక్కడ మీరు వాళ్ళకు కేవైసీ స్టాకింగ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, స్టేజింగ్ అనేసి. సో ఆప్షన్ లోకి వెళ్తే కానీ మనది ఎందుకు రిఫ్యూజ్ అయినది అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇక్కడ చూసి ఈ పిక్ లో చూసిన విధంగా నేను చెప్పాను కదా, ఈ పిక్లో చూసిన విధంగా ఇట్లా లైట్స్ ఇవి వచ్చేసి ఏమన్నా ఇక్కడ మ్యాచ్ కాలేదు అసలు. ఇక్కడ చూడండి ఈ అమ్మకు ఫుల్ హెయిర్ ఉంది, ఇక్కడ హాఫ్ హెయిరే ఉంది. సో మ్యాచ్ అవ్వలేదు అంటే లైవ్ డిటెక్షన్ అయితే కానీ సొంతంగా వాళ్ళే కాల్ చేస్తారు మనకు. సో వీడియో కాల్ అనమాట, సో రికార్డ్ అవుతుంది. సో వీడియో కాల్ అనమాట, వీడియో కాల్లో మనము ఫోటో ముందర పెట్టేసి లైవ్ డిటెక్షన్ చేస్తే అయినా ఐడిలో ఉండేది మనమో కాదో అనేది అక్కడ వెరిఫై అనేది చేస్తారనమాట. అలా కూడా కేవైసీ అయితేనా కన్ఫర్మ్ అయితే చేసేస్తారు. సో ఇక్కడైతేనా ఆప్షన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కేవైసీ ప్రతి ఒక్కరికైతేనా జరిగిపోతుంది. సో ఇక్కడ స్టేజింగ్లో కూడా వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది రీజన్ కూడా ఇస్తారనమాట. ఒకవేళ అప్పటికి కూడా కాలేదు అంటే కానీ వాళ్ళే లైవ్లో నెస్టల్ గారి బేస్ పైన చేసుకొని వాళ్ళే వీడియో కాల్ అనేది మనం చేసినప్పుడు ఇలా లైవ్నెస్ చెక్ అనేది చేసేస్తారనమాట. ఆటోమేటిక్గా చేసేసి వాళ్ళైతేనా వెరిఫై అనేది చేసేసుకుంటారు టెస్ట్ వీడియో చేసేసి. సో ఇక్కడ చూడండి అది కాస్ట్ వచ్చేసి 1 పై కాయిన్ అయితేనా అవుతుంది అనమాట. సో ఒక్కసారి కేవైసీ మీకు రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ అనేది మీరు అప్లై చేయొచ్చు, ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడకండి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి మీతో చెప్పిన విధంగానే ఒకసారి చెప్పేసి ఏదైనా మైనింగ్ యాప్ గురించి 2 రోజులు 3 రోజులు 1 నెల తర్వాత దాని గురించి వదిలేసి అలాంటి కాదు. సో మన ఛానల్లో ప్రతిదీ ఏదైనా చెప్పాము అంటే దాన్ని లాస్ట్ వరకు చెప్తాము అనమాట, బీ పేషెన్స్. సో మన ఛానల్ అనే కాదు, బయట వేరే ఛానల్స్ చూసేసి ఎవరైనా మీరు పై నెట్వర్క్ చేసుకున్నారు, సో దానిపైన అప్డేట్ ఏం లేదు మీకు ఎలా నెక్స్ట్ ప్రాసెస్ అంటే అయినా అలాంటి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడకండి, మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, నేను ప్రతిదీ పిన్ టు పిన్ కేవైసీ వరకు చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ కూడా మనము లాకప్ ఎలా చేసుకోవాలి, అలాగే కాయిన్స్ని ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, కాయిన్స్తో మనము షాపింగ్ వగేరా అది ఇది ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. లైవ్ పిన్ టు పిన్ అప్డేట్స్ అయితేనా రావడం జరుగుతుంది. సో వీడియో ఇంతకన్నా లెంత్ కాకూడదు కాబట్టి, సో నెక్స్ట్ ఈ వీడియో మీ అందరికీ హోప్ఫుల్ అలాగే వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని భావిస్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మనకు టెలిగ్రామ్లో కూడా మీరు చాట్ చేసేసి మీ డౌట్స్ అయితే అయినా క్లారిఫై అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో అయితే అయినా నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ యువర్ చందు.